ఈ రోజు క్యారెట్ హల్వా తయారు చేస్తాము 300 గ్రాములు క్యారెట్ ని తురిమి తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక బాండిలో వేస్తున్నాను నూరు గ్రాములు చక్కెరని కూడా వేస్తున్నాను అంటే 1.5 కప్పు చిన్న కప్పుతో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే నీళ్లు విడబడుతుంది దీనిలోనే 100 గ్రాముల కోవా కూడా వేస్తున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి కోవా బాగా కరిగిపోయే విధంగా కలుపుకోవాలి ద్రాక్ష గోడంబిని నెయ్యిలో ఫ్రై చేసి వేస్తున్నాను ఎలైచి పౌడర్ కూడా వేస్తున్నాను ఇలా బాగా కలిపిడుతూ ఉండాలి చూడండి క్యారెట్ హల్వా రెడీ అయ్యింది దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి క్యారెట్ హల్వా రెడీ అయ్యింది దీనిపైన గోడంబి ద్రాక్షని గార్నిష్ కోసం పెట్టినాను క్యారెట్ హల్వా రెడీ